ఇంటి పన్నెలో బాధుడే బాధుడు, ఇక బాధుడే బాధుడు కాదు ఇక వీర బాధుడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. తీరిందా తీరిందా? ఇంటి పన్నెలో బాధుడే బాధుడు, ఇక బాధుడే బాధుడు కాదు ఇక వీర బాధుడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. తీరిందా తీరిందా? ఇంటి పన్నెలో బాధుడే బాధుడు, ఇక బాధుడే బాధుడు కాదు ఇక వీర బాధుడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. తీరిందా తీరిందా? ఇంటి పన్నెలో బాధుడే బాధుడు, ఇక బాధుడే బాధుడు కాదు ఇక వీర బాధుడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. తీరిందా తీరిందా?